ఆంధ్రప్రదేశ్ కు నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఎక్కడ ఉన్నారు సార్? సార్ చెప్పండి, ఎన్ని గంటలకు ఎప్పుడు రమ్మన్నారు నోటీసులు? ఎప్పుడు అటెండ్ అవుతారు సార్? మీ నోటీసు దేనికి? ఏ కేసు మీద నోటీసు ఇచ్చారు? అంటే నోటీసు ఇచ్చారు కదా, లోకేష్ గారు ఏమన్నారు అనేది ప్లీజ్ సార్ సార్ చెప్పండి సార్. లోకేష్ గారు నోటీసు ఇచ్చారు, దేని మీద నోటీసు ఇచ్చారు, ఎప్పుడు విచారణ అటెండ్ అవుతున్నారు సార్ చెప్పండి సార్? సార్ సార్ ప్లీజ్ లీవ్ అస్ ఇచ్చారు కదా, అప్పుడు దేని మీద ఇచ్చారు? ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ రెడక సిఐడి అధికారులు నిరాకరిస్తున్నారు. వీళ్ళు ఆటోలోనే సింపుల్ గా ఒక ఆటోలో వాళ్ళు వచ్చిన పరిస్థితి అయితే ఎప్పుడు రమ్మన్నారు నోటీస్? సరే వారు సిఐడి అధికారులు చాలా సింపుల్ గా ఆటోలోనే అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండే విధంగా కూడా వాళ్ళు ఒక ఆటోలోనే నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే నారా లోకేష్ మేము నోటీసులు ఇవ్వడానికి వచ్చాము, ఇన్వెస్టిగేషన్ గురించి మొత్తం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు, మీతో మీడియాతో మాట్లాడకూడదు అనేది ప్రధానంగా సిఐడి అధికారులు ముగ్గురు బృందం కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపు అరగంట పాటు అంటే దాదాపు 30 నిమిషాల పాటు నారా లోకేష్తో లోపల సంప్రదింపులు జరిపారు, నోటీసులు ఇచ్చారు. 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటే కూడా నారా లోకేష్కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు.